ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు వెళ్తుంది. అయితే ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వేస్తున్న ప్రతి ఎత్తును చిత్తు చేసేందుకు ఒక అస్త్రంతో రెడీగా ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఆ అస్త్రం ఏంటంటే తాజాగా 45 రోజుల టూర్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ. ఆ 45 రోజుల బస్సు యాత్ర టూర్ షెడ్యూల్లో ఏమైతే ఉందో 175 నియోజకవర్గాలు కూడా కవర్ చేసేసి 175 నియోజకవర్గాల్లో ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకొచ్చేసేందుకు ప్రభుత్వ వైఫల్యాలను వాళ్ళ ముందు పెట్టేయాలి అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆలోచన. ఆ వైఫల్యాలు ఏంటి అంటే ప్రతి ఇసుక గురించి, లేదంటే అమ్మఒడి పథకం టైంకి ఇస్తానని ఇవ్వలేదు, లేదంటే సంక్షేమ పథకాలు సరిగ్గా అమల్లోకి రావట్లేదు, పింఛన్లు 3000 ఇస్తానని చెప్పి 2250 ఇచ్చి మోసం చేశారు, ఇలాగ రకరకాల అంటే కోడిగుడ్డుకి వెంట్రుకలు పీకడం, ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక తప్పు ఎత్తి చూపించి ప్రజల ముందుంచి ప్రజల మైండ్ని డైవర్ట్ చేసేయాలని ఒక అద్భుతమైన ఆలోచనతో 45 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసేస్తారు. అయితే ఈ షెడ్యూల్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన, అది కూడా 15 లోపు నిర్ణయించాలని. ఇప్పుడు ఆల్రెడీ షెడ్యూల్ మొదలైపోతే ఈ షెడ్యూల్లో ప్రభుత్వ వైఫల్యాలనే ఎండగడతారా ప్రతిపక్షం? ఇదే టైంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రచారమే చేసుకుంటారా? ఈ షెడ్యూల్లో ఈ ప్రభుత్వాన్ని నిందించేందుకు తిట్టేందుకు గనక ఈ ప్రచారం జరుగుతూ ఉంటే ఇంకా స్థానిక సంస్థలకు సంబంధించి, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా చాలా ప్రతిష్టాత్మకం కాబట్టి, ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు ఏం చేసుకోవాలి, ఈ టూర్ క్యాన్సిల్ చేసుకొని వేరే ప్రయత్నం ఏమైనా చేయాలా ఏంటనేది కూడా ఇప్పుడు ఒక అయోమయ డోలాయమాన పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయి ఉంది అనేది ప్రధానంగా రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న వార్త. ఎందుకు అంటే టీడీపీ నేతల సమస్య ఏంటి ప్రధానంగా చూసుకుంటే కనుక, జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలి, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవ్వాలి. ఈ రెండు, ఒకటి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు పెడతారా, స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవుతారా, ఎటు తేల్చుకోలేని ఒక అవస్థ అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముందు. అసలే మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది కాబట్టి తర్వాత ఇప్పుడు వచ్చిన ఎన్నికల్లో వాళ్ళ సత్తా ఏంటి చూపించుకోవాలి అంటే ఒక రెఫరెండంగా ఈ ఎన్నికలు కనుక తీసుకుంటే కనుక ఖచ్చితంగా ప్రజలకు చంద్రబాబు గారి నాయకత్వం మీద నమ్మకం ఉందా పోయింది అనేది కూడా తేల్చేవి ఈ ఎన్నికలు అని చెప్పాలి. ఈ కారణంగానే ఆల్రెడీ మొన్న కొంతమంది ఆయన మీద నమ్మకం లేక తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు నచ్చుకో చాలామంది బీజేపీలోకి వెళ్ళిపోయిన సందర్భం ఉంది. పార్టీల నుంచి బయటకు వచ్చేసి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసి వైసీపీకి సపోర్ట్గా ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి టైంలో పార్టీ కార్యక్రమాలకు దూరం అవుతున్న నేతలను మళ్ళీ కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సత్తా చాటుకునే పరిస్థితి ఇప్పుడు ఉందా లేదా, ఆ దిశగా ముందుకు వెళ్ళి నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్న టైంలో ఈ షెడ్యూల్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేసి ఒక గట్టి దెబ్బే కొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అనుకూల మీడియాకు కానివ్వండి ఏదైతే కానివ్వండి ప్రచారం చేస్తున్న అంశం. ఎందుకంటే ఇప్పటికే జగన్ గారి సంక్షేమ పథకాలు బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. అమ్మఒడి కానివ్వండి, స్కూల్లో ఇంగ్లీష్ మీడియం విద్య కానివ్వండి, వ్యవసాయోత్పత్తులకు సంబంధించి మద్దతు ధర చెల్లింపు విషయంలో కానివ్వండి, రైతులకు ఏడాదికి 12,500 ఇవ్వడం, అలాగే గ్రామ వార్డు వాలంటీర్ల ఏర్పాటు, గ్రామ సచివాలయాల ఏర్పాటు, ఇంటింటికే రేషన్ సరుకులు పంపిణీ, అలాగే పింఛన్లు కూడా ఇంటికే పంపిణీ చేయడం, ఇవన్నీ కూడా ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి. ఇదే టైంలో 3 రాజధానులు ఏర్పాటు, ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళి కనుక ఇక్కడ రాజధాని వద్దు, ఉత్తరాంధ్రకి వెళ్ళి అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయండి అంటే వాళ్ళు ఊరుకోరు, మా ప్రాంత అభివృద్ధి కావాలి అని కానీ అక్కడ ఎందుకు అంటారు. అలాగే కర్నూలు రాయలసీమ వెళ్తే అక్కడ కుదరదు, మహా అయితే ఆ రెండు ప్రాంతాల్లో మాత్రమే సానుకూలంగా స్పందన వచ్చే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీకి, మిగిలిన చోట ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఏం చేయాలి, అసలు ఈ టూర్ క్యాన్సిల్ చేసుకోవాలా, ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమాలు చేపట్టాలా, లేదంటే ఈ ఎన్నికలకు సంబంధించి ప్రచారం చేసుకోవాలి ఏంటనే ఒక అయోమయ పరిస్థితిలో అయితే పడిపోయింది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక గట్టి దెబ్బ కొట్టారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. మరి దీన్ని టీడీపీ ఎలా ఎదుర్కొంటుంది అనేది చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.